फेस्टिवल्स फॉर जॉय ఈసారి క్రిస్మస్ పండక్కి ఈ ఈవెంట్ ని నిర్వహించడం జరుగుతుంది. క్రిస్మస్ పండగ త్వరలోనే వస్తున్న సంగతి మనలో అందరికీ తెలిసిందే. ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనేది పెట్టిన ఉద్దేశమే. పండగలు అనేది కేవలం మనం మాత్రమే కాదు ఇంకొక నలుగురికి కూడా మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో సో ఈసారి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది. మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధినేతలైనటువంటి డాక్టర్ చిన్నబాబు గారు అండ్ డాక్టర్ ప్రమీల గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. డాక్టర్ చిన్నబాబు గారు మీలో చాలా మందికి సుపరిచితులు. ఆయన రోబోటిక్ సర్జన్ ఇన్ ఆంకాలజీ అండ్ డాక్టర్ ప్రమీల గారు ఇస్ ఎ డెంటల్ సర్జన్. ఇక విద్యా గారపాటి గారు ఇస్ ఆ తానా ఫౌండేషన్ ట్రస్టీ, ఆల్సో అ వెరీ వెరీ జనరస్ డోనర్ ఫార్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. అంతకుముందు కూడా ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఫర్ 10 ఉమెన్ ఫ్రమ్ ప్రజ్వల అని ఆయన ఆయన చేపట్టడం జరిగింది. అంటే ఆయన అమౌంట్లు ఇవ్వడంతో వాళ్ళందరి లైఫ్లు ఇట్స్ నాట్ ద సేమ్. సో విద్యా గారు మళ్ళీ ఇంకొకసారి అసోసియేట్ అయ్యారు దీనితో పాటు. ఆల్సో ఈ క్యాంప్ అంతా జరగడానికి చాలా మంది దాతలు హెల్ప్ చేశారు. అందులో తానా ఫౌండేషన్, అలాగే విద్యా గారపాటి గారు అండ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. వీటితో పాటుగా విద్యా గారపాటి గారి అబ్బాయి హసిత్ గారపాటి తను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. అంటే మన లాంగ్వేజ్లో ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. తను SAT కోచింగ్ ఇచ్చి దాంట్లో నుంచి వచ్చినటువంటి అమౌంట్ని కూడా ఈ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్కి పెట్టుబడిగా పెట్టాడు. సో థ్యాంక్ యూ సో మచ్ హసిత్ ఫర్ సపోర్టింగ్ దిస్ కాజ్. ఇది టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ ఉమెన్ మెంబర్స్కి, అలాగే మేల్ మెంబర్స్ హెల్త్ చెకప్స్కి ఉపయోగపడింది ఇవాళ ఈ క్యాంప్. అంటే ఇళ్లల్లో కుటుంబాన్ని ముందు పెట్టేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ గురించి చాలా తక్కువగా ఆలోచించేసుకొని, ఇందాక ప్రమీల గారు అన్నారు పిల్లలకి ఏమైనా అయినట్టయితే అమ్మో అంటారు, వాళ్ళకి ఏమైనా అయితే ఆ పర్లేదులే అనుకొని దులుపుకొని వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ఆడవాళ్ళు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి. వాళ్ళు కూడా ఇలాంటి స్క్రీనింగ్లో పాల్గొన్నట్టయితే ఎవరికి ఏమి ఏదో ఉందనో వస్తుందనో కాదు, ఇది ఒక జాగ్రత్త అంతే. డెడికేటెడ్గా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి క్యాంప్స్ని కేవలం తెలుగు స్టేట్స్లో మాత్రమే కాకుండా వేరే స్టేట్స్లో కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా చాలామందికి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అలాగే ముందస్తు చెకప్ల వల్ల చాలామంది ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఇలాంటి క్యాంప్స్ ఎప్పుడున్నా సరే అందరినీ దయచేసి పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ తానా. తానా ఎప్పుడు ముందుంటుంది, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నా, సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చేస్తున్నా. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ తానా ఫౌండర్ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారు అండ్ ఆల్సో టు అంజయ్ చౌదరి గారు, ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. ఇళ్ళ నుంచి ఒక కార్యక్రమానికి ప్రేక్షకులకి మధ్యలో వారధిగా ఉంటూ వస్తున్నాను. సో ఆ భారతి అనే దానికి ఇంకొంచెం సార్థకత తీసుకొస్తూ నేను ఇప్పుడు బెనిఫిషియరీస్కి, అంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే ఇలాంటి దాతలకి మధ్యలో వారధి నవ్వుతూ నేను వాళ్ళిద్దరినీ కలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం, అలాగే మీ అందరి సహాయ సహకారాలు ఇంకా ఉండాలి అని. ప్రతి పండగని మన హ్యుమానిటీకి, మనుషులకి సర్వీస్ చేసేటువంటి ఒక అవకాశంగా తీసుకోబోతుంది ఫెస్టివల్స్ ఫర్ జాయ్ టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ టు అవర్ డాక్టర్స్, వాలంటీర్స్, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ మీ గ్రేస్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ప్రజ్వల ఫౌండేషన్ ఉమెన్ ఎకనామిక్ రిహాబిలిటేషన్ ఫర్ 10 పీపుల్ చేయించాము. అంటే 10 మంది ఆడవాళ్ళు ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్లో నుంచి బయటకు తీసుకొని వచ్చారో వాళ్ళకి ఆ తర్వాత జీవనోపాధి లేదు. ఆ 10 మందికి ఒకళ్ళు వెల్డింగ్ మెషిన్ పెట్టుకుంటామని చెప్పారు, ఇంకొకళ్ళు టీ షాప్ పెడతామని చెప్పారు, ఇంకొకళ్ళది వెజిటేబుల్ షాప్ అని చెప్పారు. అలాంటి వాళ్ళందరికీ అది కూడా సపోర్ట్ చేసింది విద్యా గారపాటి గారే. సో అది చేయడం జరిగింది. అలాగే వీ ఆల్సో డిడ్ ఉమెన్ ఫ్రాటర్నిటీ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ ఒక 10 మందిని తీసుకొని వచ్చి వాళ్ళకి ఈ బిగ్ బజార్ కార్డ్స్, ఒక సంవత్సరానికి సరిపడేటువంటి గ్రాసరీస్, ఆ కార్డ్ వాళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి గ్రాసరీస్ అందుబాటులో వచ్చే విధంగా వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రజ్వల ఫౌండేషన్లో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ అత్యాచారాలకి గురైనటువంటి చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి పార్క్ లేదు ప్రజ్వలలో, సో వాళ్ళ కోసమని ఒక పార్క్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆల్ దిస్ వాజ్ పాసిబుల్ ఇన్ దసరా. దివాళీకి మేము ఏం చేసాము అంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉండేటువంటి ఒక సిద్ధార్థ గ్రామర్ స్కూల్ని తీసుకొని అందులో ఒక ల్యాబ్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ అంటే అది ఒక కెమిస్ట్రీ ల్యాబో ఫిజిక్స్ ల్యాబో కాదు, పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళకి వాళ్ళు క్రియేటివ్గా థింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా, తయారు చేసే విధంగా ఒక ల్యాబ్ని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా అందులో నుంచి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాము.
సో నెక్స్ట్ వచ్చిన పండగ క్రిస్మస్. క్రిస్మస్ కి ఇప్పుడు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో ఇలా టై అప్ అయ్యాము. మళ్ళీ సంక్రాంతికి కూడా ఇంకొక పెద్ద మెడికల్ క్యాంప్ చేయబోతున్నాము, త్వరలోనే వివరాలు చెప్తాము. ఇలా ప్రతి పండగకి ఏదైనా ఒకటి, దట్ ఇస్ ది మెయిన్ ఎయిమ్ ఫర్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. కృష్ణని అడిగినప్పుడు నేను చెప్పింది అదే, ఒకవేళ ఎవరికైనా ఏమైనా వస్తే మళ్ళీ మనం వదిలేయలేము కదా వాళ్ళని, అక్కడి నుంచి ఎలాగా అంటే అక్కడి నుంచి కూడా మేము గైడ్ చేస్తాము అని చెప్పారు. సో దట్ ఈస్ ద కంప్లీట్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. సో దట్స్ వాట్ మోస్ట్ ఇంప్రెస్డ్ అండి. అంటే వాళ్ళ టీం మాత్రమే కాదు, మా టీం కూడా కంప్లీట్ డేటా అంతా పెట్టుకుని ఫాలో అప్ చేస్తాము. అండ్ ఇవాళ ఎవరెవరికైతే మ్యామోగ్రఫీలు ప్యాప్స్మియర్లు జరిగాయో ఈ రోజుకి ఈ రోజు రిజల్ట్స్ రావు, 10 రోజులు పడుతుంది ఆ రిజల్ట్స్ అన్నీ రావడానికి. సో అవన్నీ వాళ్ళకి అందాలి. ఆ తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, బికాజ్ ఇది కేవలం వచ్చి టెస్టింగ్ చేయడం కోసం మాత్రమే కాదు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా అలసత్వము అలాగే స్టిగ్మా ఉంటుంది. దానికి కూడా కొంతమందిని మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే తగ్గిపోతుందండి, పర్లేదు నేను దండం పెట్టుకున్నాను నాకు వెళ్ళిపోతుంది, లేదంటే నేను ఏదైనా వాడాను, లేదు. ఇంత మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత వీ నీడ్ టు యూజ్ ఇట్. దానితో పాటు యూ కెన్ గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ థింగ్స్. కానీ ఫస్ట్ అయితే వాళ్ళని మూవ్ చేసేటువంటి బాధ్యత మాదిగా కూడా తీసుకుంటున్నాం మేము. అలాగే విషైన్ ఫౌండేషన్ శిల్ప గారు, విద్యా గారపాటి గారు, అండ్ ఇప్పుడు వీ ఆల్సో హ్యావ్ హసిత్ అలాంగ్ విత్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలని, బెనిఫిషియరీస్కి కనెక్ట్ అవ్వాలని, ఇంకా మంచి మంచి పనులు చేయగలగాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.